అందరికి నమస్కారం. ముఖ్యంగా నేను ఫస్ట్ మాట్లాడాల్సిందే మా హని అంటే సుస్మిత. మా ఇంట్లో చాలామంది హీరోస్ ఉన్నారు, బట్ నాకెవరు ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఇవ్వాల, ఫస్ట్ టైం ఇది, రెండోసారి అంటే ఫస్ట్ ఈ పిక్చర్లో వచ్చింది, నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్లో చేస్తుంది మా హని, దాంట్లో ఒక క్యారెక్టర్ వచ్చింది. థ్యాంక్ యూ బాబా. హని గురించి ఒక విషయం చెప్పాలి. ఇవాళ తను తలుచుకుంటే తనకి సపోర్ట్గా కనీసం ఒక చాలామంది హీరోస్ ఉన్నారు, వాళ్ళలో ఎవరిని చేయమన్నా సరే కళ్ళు మూసుకొని ముందుకు వచ్చేస్తారు. కానీ అలాగా ఒక స్టార్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా ఒక సాధారణమైన ప్రొడ్యూసర్ ఎన్ని కష్టపడాలో అన్ని కష్టాలు తను తీసుకుంటూ అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఇలాగా మీ ముందుకి ఈ సినిమాను తీసుకొచ్చింది. దీనికి ముందు ఆల్రెడీ కొన్ని వెబ్ సిరీస్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. డెఫినెట్గా చెప్తున్నాను, మా హని త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ కాబోతుంది, డెఫినెట్గా అయి తీరుతుంది. ఐ విష్ యూ బాబా అండ్ ఐ విష్ యూ విష్ణు. వెనకాల మా విష్ణు చాలా మోరల్ అండ్ ఫైనాన్షియల్ సైడ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళిద్దరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ ప్రశాంత్, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే జనరల్గా నేను కథ వింటాను, నా క్యారెక్టరు ఎలా ఉందో ఏంటో అని అడగను, కానీ బట్ కథ విన్నాను. కథ విన్నప్పుడు ఒక పర్టికులర్ చోటకు వచ్చేటప్పటికి అతను చెప్పిన నెరేషన్కి నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తర్వాత బాగా చెప్పాడు ఈ కుర్రోడు, చాలా బాగుంది. మరి చెప్పినప్పుడు బాగుంటుంది కానీ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది ఎప్పుడు డౌటే. డెఫినెట్గా ఇప్పుడు ట్రైలర్ చూస్తే మాత్రం తను ఏం చెప్పాడు అదే తీసాడు అనిపించింది. ప్రశాంత్ ఎప్పుడు కూడా కామెడీ సెంటిమెంటు టైం టెస్టెడ్ ఎమోషన్స్ అవి, అవి మాత్రం మిస్ కాబాకు, చాలా బాగా చేసావు. డెఫినెట్గా నీకు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే తను తీత కూడా అంటే టేకింగ్ సైడ్ కూడా మాకు ఏం చెప్పాడు అంతే తీశాడు. తను చెప్పేటప్పుడు కూడా ఎక్కువ టెక్నికల్గా అవి చెప్పలా, ఒక కథని ఎలా చెప్పాడు మాకు అలాగే నీట్గా తీశాడు. అంటే ఎంత టెక్నిక్గా తీయటం కంటే కూడా ఎంత ఎమోషనల్గా ప్రజెంట్ అయింది స్క్రీన్ మీద అనేది చాలా ముఖ్యం. అది మాత్రం చాలా బాగా చేశారనుకుంటున్నాను. అలాగే సంతోష్, సారీ సంతోష్, నేను నీ ట్రైలర్స్ మాత్రం చాలా చూశాను కానీ ఒక్క సినిమా కూడా చూడలేదు దానికి నన్ను ఎందుకంటే. అండ్ సంతోష్ వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు, శోభన్, వెరీ వెరీ గుడ్ పర్సన్ ఆయన, చాలా మంచి వ్యక్తి. అయితే ఆయన వారసులుగా వీళ్ళు ముందుకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం చెప్పారు వీళ్ళు శోభన్ డైరెక్టర్ శోభన్ గారి పిల్లని, ఆ క్రికెట్ సినిమా గోల్కొండ హై స్కూల్ బాగా చేశాడు అంటే ట్రైలర్లో చూసినప్పుడు బాగా చేశాడు అనుకున్నాను. తర్వాత ఆన్ స్క్రీన్లో చేసినప్పుడు మాత్రం తన లోపల ఎంత టెన్షన్ ఉందో తెలియదు, కానీ పైకి మాత్రం ఆ క్యారెక్టర్కి ఒక చిన్న యాటిట్యూడు, ఒక చిన్న ఈగో ఉంటుంది, అది చాలా బాగా చేశాడు, నాకు నచ్చింది తన పర్ఫార్మెన్స్. అలాగే గౌరీ డాక్టర్గా చాలా బాగా చేసింది, కాకపోతే లాంగ్వేజ్ పాపం కష్టం కాబట్టి, కానీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం తను ఆల్రెడీ తమిళ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా బాగా చేసింది. అలాగే ఇప్పుడే చూస్తాను ఇద్దరు, ఎవరిది భాష, మోయిన్ అండ్ డాలీ. భాషను చూసినప్పుడు అప్పుడు అబ్బాయి మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడాడు, కానీ ట్రైలర్లో చూసినప్పుడు చాలా బాగా చేశాడు ఈ కుర్రోడు, కామెడీ అనిపించింది. వెరీ గుడ్ భాష అండ్ మోయిన్, డెఫినెట్గా చాలా బాగా చేశాడు. ఎందుకంటే కామెడియన్స్ని కొద్దిగా జడ్జి చేయగలననే ఒక చిన్న నమ్మకం నాకుంది కాబట్టి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది భాష అండ్ డాలీ. ఆల్ ది బెస్ట్ డాలీ. డెఫినెట్గా వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి చెప్పినప్పుడు షీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఎంతసేపటికి సినిమా అనేది
ఇస్ నాట్ ఏ ఒక మగవాళ్ళ మీడియా కాదు, ఇది ఇది ప్రతి వాళ్ళకి మీడియా. యాక్చువల్గా ఇవాళ టీవీ ఎక్కువ ఉమెన్ డామినేషన్, కానీ సినిమాకి వచ్చేటప్పటికి ఎక్కడో ఒక మేల్ డామినేషన్ కనపడుతుంటుంది. అంటే ఆడపిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపించకూడదు, ఆడపిల్లల్ని యాక్ట్ చేయకూడదు, ఆడపిల్లలు ఆడపిల్లలు ప్రొడ్యూస్ చేయకూడదు, డైరెక్ట్ చేయకూడదు, ఇంకా అలాంటి మైండ్ సెట్లో మనవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవెన్ మా ఇండస్ట్రీలో ఉన్నారు. డెఫినెట్గా చెప్తున్నాను, అవకాశం ఇస్తే ఆడపిల్లలు మగవాళ్ళకన్నా 100 రెట్లు బెస్ట్గా యాక్ట్ చేయగలరు, 100 రెట్లు బెస్ట్గా సినిమాలు తీయగలరు, 100 రెట్లు అవకాశం ఇస్తే అద్భుతంగా డైరెక్షన్ చేయగలరు. అవన్నీ చాలామంది ప్రూవ్ అయింది. ఇది ఓన్లీ ఒక మగవాడు మేమే, ఇంకే మిగతా అంత సెకండరీ అని పంపించుకోకూడదు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా జస్ట్ అలా వెళ్ళిపోయే సాంగ్స్ పర్ సాంగ్స్ కాకుండా, కమర్షియల్ కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది గౌరీ. సో నేను ఎప్పుడూ ఆడపిల్లలు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, రెస్పెక్టబుల్గా వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు రెస్పెక్టబుల్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు అని నమ్మేవాడు నేను. డెఫినెట్గా వి సపోర్ట్ ఆ ఉమెన్, ఎవరు వచ్చినా సరే ఈ ఇండస్ట్రీ సపోర్ట్ చేయండి. మగవాళ్ళు కొంచెం ఆహాన్ని తగ్గించి వాళ్ళకి సమానమైన గౌరవం ఇచ్చి అవసరమైతే వాళ్ళని మనకన్నా ఇంకొక హయ్యర్ లెవెల్లో పెట్టి వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళు అద్భుతమైనటువంటి ఫిలిం మేకర్స్గా కానీ, ఆర్టిస్టులుగా కానీ, టెక్నీషియన్స్ కానీ డెవలప్ అవుతారు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. అండ్ అలాగే ఎడిటర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి అండ్ లిరిక్స్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా ఫర్ యువర్ నైస్ యాంకరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.